प्लीज लाइक शेयर एंड सब्सक्राइब अवर चैनल फॉर मोर वीडियोस। क्रिकेट टूर्नामेंट అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి తలసాని యువసేన ఆర్గనైజేషన్ పైన జరిగేది దగ్గర దగ్గర ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళు గాని లేకపోతే ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు కాలేజెస్ లో వేరే వేరే ప్రాంతాల నుంచి ఒక 80 టీమ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం కరోనా వైరస్ లో మరి ఒక సంవత్సరం గ్యాప్ రావడం జరిగింది మరి ఈ రోజు పేరెంట్స్ కూడా అందరూ కూడా పిల్లల్ని బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఈ రోజు ఇంజనీరింగ్ గాని బట్టి లేకపోతే వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి కోర్సులు మరి చదువుకోవడం దాంతో పాటు ఎడ్యుకేషన్ ప్రయారిటీ అయినప్పటికీ మీకు సేమ్ టైం స్పోర్ట్స్ గాని బట్టి కన్సల్ట్ గాని బట్టి ఇది కూడా మనిషి నిత్య జీవితంలో ప్రధానమైనటువంటి అంశం కాబట్టి హాలిడేస్ లో మరి వీలైనంత వరకు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం నేను యువ నాయకులు సచిన్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక 80 టీమ్స్ ఆర్గనైజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఈ రోజు రేపు ఎల్లుండి ఈ టీమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసి ఫైనల్ గా సండే నాడు ఫైనల్స్ ఉంటది ఆ ఫైనల్స్ రోజు కూడా మరి పిల్లలకు మీకు విన్నర్స్ గాని రన్నర్స్ గాని क्वार्टर फाइनल वचन वाल अंदर क्रिकेट किट्स अने मरी वारी इवे जरूर सदर्भंग तपक दी सहकायक कार्यकर्ता एन मजी कॉर्पोरेटर अदे विधा मुख्यमंत्री नायक अंदर की मनस्फूर्ति अभिनंदन तक क्रीडा कंपलसरी प्रति चुनावी वरकू स्पोर्ट्स चूस्ट ఈ రోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లు అనేకమైన ఈవెంట్ జరుగుతాయి మీరు చూస్తే ఖతార్లో ఫుట్బాల్లో మ్యాచ్ జరుగుతుంది ఇట్లా చాలా ఈవెంట్ జరుగుతాయి కానీ క్రికెట్ కూడా క్రేజీ మరి విపరీతమైనటువంటి క్రేజీ మన దేశంలో ప్రధానంగా కాబట్టి ఈ పిల్లలు కూడా మరి రెగ్యులర్గా కూడా నిత్య జీవితంలో కూడా మరి కోచింగ్ కానివ్వండి లేకపోతే రెగ్యులర్గా ఆడుకోవడం కానీ ఇప్పటికీ ఆల్డేస్ అప్పుడు ఎక్కడ చూసినా గ్రౌండ్స్ అన్ని నిండిపోతుంటాయి తప్పకుండా దాంట్లో వాళ్ళకి భవిష్యత్తు కూడా ఉంటుందని చెప్పి తెలుసు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్